ఇమ్యూనిటీ మనకు ఎన్నో అద్భుత గుణాలు ఉన్న ఆహారాన్ని అందిస్తుంది. అవి తిని మనం ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. అందులో ఒకటి కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లు తాగితే ఎన్నో లాభాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. వైద్యులు కూడా కొబ్బరి నీళ్లు తాగాలి అని సూచనలు చేస్తారు. మరి అలాంటి కొబ్బరి నీళ్లు మన శరీరానికి ఎన్ని ప్రయోజనాలు చేకూరుస్తాయో తెలుసుకుందామా? కడుపు తిప్పడం, కళ్ళు తిరగడం, గుండె జబ్బులున్నవారికి కొబ్బరి నీళ్లు తాగితే ఆ సమస్యలను చాలా వరకు తగ్గించవచ్చు. ఎప్పుడైనా నిస్సత్తువుగా ఉంటే ఒక కొబ్బరి బొండం తాగితే చాలు, శక్తి వెంటనే వస్తుంది. అంతటి శక్తి కలిగిన కొబ్బరి నీళ్లు నెగ్లెక్ట్ చేయకండి. అయితే మనం సాధారణంగా కొబ్బరి నీళ్లు ఎక్కువగా ఎండాకాలంలో మాత్రమే తాగుతాము. ఎందుకంటే ఆ సమయంలో చాలా ఎండ ఉంటుంది. ఆ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి నీళ్లు ఎక్కువగా సేవిస్తాం. కొబ్బరి నీళ్లు శరీరంలోని హీట్ను తగ్గించి మనల్ని క్షణాల్లో చల్లబరుస్తుంది. వీటిలో తక్కువగా కార్బోహైడ్రేట్స్, పొటాషియం ఉంటాయి. దీనిలో ముఖ్యంగా ఫ్యాట్ కంటెంట్ లేకపోవడం మనకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే షుగర్ అదుపులోకి వస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్లు వచ్చిన వాళ్లు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటే రాళ్లు కరిగిపోవడంలో ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా మగవారిలో శృంగార శక్తిని పెంచడంలో కొబ్బరి నీటిని మించిన ఔషధం లేదని చెప్పవచ్చు. అలాగే కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే త్వరగా ఆకలి కూడా వేయదు. బరువు తగ్గాలని భావించేవారికి కొబ్బరి నీరు దివ్యౌషధమని చెప్పవచ్చు. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గుతారు. అలాగే గర్భవతుల్లో మలబద్ధకం మరియు జీర్ణకోశంలో సమస్యలు, గుండెల్లో మంట వంటి సమస్యలను కొబ్బరి నీళ్లు తాగితే అధిగమించవచ్చు. వీటిలో అనేక విటమిన్లు, పోషక పదార్థాలు ఉన్నందున రోగనిరోధక శక్తి పెరిగి మనం ఇతర వైరస్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే కొబ్బరి నీటిని గోళ్లకు, చేతులకు రాసుకుంటే మంచి నిగారింపు సంతరించుకుంటుంది. ఇందులో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది కాబట్టి రక్తపోటు, ఇన్సులిన్ స్థాయిలను తగ్గించవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. మొత్తానికి కొబ్బరి నీరు తాగితే మనిషి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాడు అనేది సత్యం.